రైతులకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. దేశంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. ఋతుపవనాలు దక్షిణ కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ ఫస్ట్ నాడే ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా 2 రోజుల ఆలస్యంగా కేరళను తాకాయి. ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఐఎండి. మాన్సూన్ ప్రభావంతో కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఋతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. తెలంగాణలో చాలా చోట్ల 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. మరిన్ని వివరాలు హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, రాష్ట్రంలోకి ఋతుపవనాలు ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ యోగిత. కేరళ రాష్ట్రానికి ఋతుపవనాలు తాకాయి. మరో 48 గంటల్లో ఈ ఋతుపవనాల స్టేటస్ ఏ విధంగా ఉండబోతుంది, అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎప్పుడు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి, దీంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా భారత వాతావరణ శాఖ అలర్ట్స్ అందించింది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న సూచనలు జారీ చేశారు అధికారులు. సో ఏ ఏ జిల్లాలకు ముఖ్యంగా అలర్ట్స్ అందించారు మనం తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వెదర్కి సంబంధించి. మేడం చెప్పండి, ఋతుపవనాల స్టేటస్ వచ్చేసి కేరళ తీరాన్ని తాకే అన్నారు, మరో 48 గంటల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఓకే, ఇప్పుడు చూస్తే ఈరోజు ఉదయం మనకి గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో వర్షాలు అనుకూలంగానే ఉండటం వల్ల, అట్లాగే కొన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అవుతూ ఉండటం వల్ల ఈరోజు కేరళ తీరంలో ఈ నైరుతి ఋతుపవనాల ఆగమనం ఇవ్వటం జరిగింది. అట్లాగే రానున్న 48 గంటల్లో చూసుకుంటే కనుక ఈ మనకి ఇంకా కేరళ తీరంలో కొన్ని ప్రాంతాలు, అట్లాగే తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాలు, అట్లాగే చూసుకుంటే కర్ణాటకలో కూడా, ఈ కోస్టల్ కర్ణాటక, ఇంటీరియర్ కర్ణాటక కూడా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటుగా రాయలసీమ కూడా కొన్ని పార్ట్స్, అట్లాగే ఈ నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మరికొన్ని ప్రాంతాలు కూడా రాబోయే 48 గంటల్లో కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదివరకు 31st నుంచి మనకి జూన్ 1st అంటే 1st అనుకున్నారు, అది 2 రోజులు ఆలస్యంగానే కేరళకు తాకాయి. సో 12th వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్నారు, దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటుందా? రాష్ట్రానికి ఎప్పుడు విస్తరించే అవకాశాలు ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు ప్రవేశించే అవకాశం? ఇప్పుడు 48 గంటల వరకు చూసుకుంటే మనకి ఈ రాయలసీమ కొన్ని ప్రాంతాలు కూడా కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆ తర్వాత 48 సబ్సిక్వెంట్ 2 to 3 days చూసుకుంటే అనుకూలంగా ఉంటే పరిస్థితులు 2nd week of June ఈ తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లోని ఈ నైరుతి ఋతుపవనాలు చేరే అవకాశాలు ఉన్నాయి. అంటే మాన్సూన్కి సంబంధించి సమృద్ధిగా వర్షాలు ఎప్పుడు కురిసే అవకాశాలు ఉన్నాయి మేడం తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణలో చూస్తే ఈ నెల జూన్ నెల 2021 మనకి నార్మల్గానే మాన్సూన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, తూర్పు జిల్లాల్లో వర్షాలు కూడా మనకు ఉపరితల ఆవర్తనం అయి ఉండే అవకాశాలు ఉన్నందున వాటి ప్రభావం వల్ల కొంత మేరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ సౌత్ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లో చూసుకుంటే నార్మల్గా రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఈ మోడల్స్ పరంగా కనిపిస్తుంది. ప్రజెంట్ 2 రోజులు సంది వర్షాలు కురుస్తున్నాయి మేడం, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొన్ని చోట్ల నిన్న నమోదయ్యాయి జిల్లాల్లో. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ సూచన ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఏ జిల్లాలకు అలర్ట్స్ అందిస్తారు ఒకవేళ కనుక చెప్పుకుంటే? ఓకే, ఈరోజు కూడా మనకి ఈ ఏదైతే ఉంది ఈస్ట్ వెస్ట్ విన్షర్ జోన్ 8 degrees నార్త్ వరకు ఉంది, అట్లాగే ఒక ద్రోణి ఒకటి తెలంగాణ నుండి దక్షిణ తమిళనాడు వరకు ఉండటం వల్ల ఈరోజు కూడా తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల ఈశాన్య జిల్లాల్లోని అంటే జయశంకర్, భూపాలపల్లి, మూల్గు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్ అర్బన్ రూరల్, సూర్యాపేట వరకు కూడా ఈ హెవీ రెయిన్ ఉండే అవకాశం ఉంది ఈరోజు. అంటే వీటిని అకాల వర్షాలు అనుకోవచ్చా మేడం, లేకపోతే ప్రీ మాన్సూన్ సీజన్స్ అనుకోవచ్చా? మాన్సూన్కి సంబంధించి వర్షాలా? యాక్చువల్లీ ఇవి సీజనల్ రెయిన్సే,
కానీ చూస్తే ఇవి ఇంకా మనకి నైరుతి ఋతుపవనాలు రాలేదు కాబట్టి ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ కింద లెక్కొస్తాయి. అంటే ఇవి మనకి సమ్మర్ సీజన్ రెయిన్సే. ఉరుములు మెరుపులు కూడా నిన్న మనం చూసాము. అట్లాంటి పరిస్థితుల వల్ల మనకి ఈ కండిషన్స్ వచ్చినాయి, ఇన్స్టెబిలిటీ కండిషన్స్ ఉండటం వల్ల. సో మనకి ఉమ్లో నింబస్ మేఘాలయ ఫామ్ అవుతూ ఉండటం వల్ల ఇట్లాంటి రెయిన్స్ వచ్చినాయి కాబట్టి మనకి ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్. అంటే ఉరుములతో కూడిన జల్లులు కావచ్చు, లేదంటే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. సో చాలా చోట్ల అకాల వర్షాల కారణంగా పంట నష్టం కూడా జరిగింది. సో ఈరోజు మీరు భారీ వర్ష సూచన చేశారు, అతి భారీ వర్షాలు కూడా ఉంటాయంటున్నారు. ముఖ్యంగా ఏ జిల్లాలను అలర్ట్గా ఉండమంటారు? ఎక్కువగా చూసుకుంటే ఆల్రెడీ మార్నింగ్ అంతా కూడా మనకి నార్త్ ఈస్ట్ జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, అదే ఈస్ట్ జిల్లాలు, అట్లాగే కొన్ని ప్రాంతాలు అయినటువంటి అర్బన్ రూరల్ వరంగల్ ప్రాంతాలు కూడా వర్షాలు బాగానే కురిసినాయి ఈరోజు పొద్దున్న. సో ఈరోజు సాయంత్రాన్ని కూడా మనకి తూర్పు జిల్లాల్లోని, అట్లాగే ఈశాన్య జిల్లాల్లో కూడా వర్షపాతం ఉండే అవకాశం ఉంది క్లౌడ్ మూవ్మెంట్ చూసుకుంటే. కాబట్టి ఈరోజు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి ఇవ్వటం జరిగింది. మేడం, ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చాలా ఏరియాల్లో 5 సెంటీమీటర్లకు పైగానే వర్షం కురిసింది. సో ఈరోజు వర్షాలు ఉంటాయన్నారు. సో ఉంటే ఛాన్సెస్ ఉంటే ఏ ప్రాంతాలను అలర్ట్ చేస్తారు? హైదరాబాద్ ప్రాంతంలో కూడా మనకి ఉత్తర హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా, నార్త్ హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఎక్కువగా రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా చోట్ల కూడా లైట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అంటే హైదరాబాద్ సిటీ అంటే మనకి 3-4 డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇవి. సో అవి కూడా కవర్ అవుతాయి అందులో. సో ఇప్పుడు 2 రోజుల పాటు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అన్నారు. ఎప్పుడు ఈ వర్షాలన్నీ మళ్ళీ కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి మేడం? నార్మల్ స్టేజ్కి వచ్చి ఉష్ణోగ్రతలు క్రమేణా పెరిగే అవకాశాలు ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే వర్షాలు ఇక రేపటి నుంచి తగ్గుముఖం పడతాయి. రేపు చాలా చోట్ల కూడా తెలుగుపాటు నుంచి మోస్తరు వర్షాలే కురుస్తాయి. ఆ తర్వాత నుంచి మరింత తగ్గే అవకాశం ఉంటుంది. సో కొన్ని చోట్ల, 1-2 చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఉత్తర, ఈశాన్య, తూర్పు జిల్లాలకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా భారత వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. అట్లాగే మరో 2 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, కొన్ని చోట్ల పిడుగుపాటు, అట్లాగే ఇలాంటి వర్షాలు ఉంటాయనేసి కూడా చెప్పారు. ఇక రానున్న రోజుల్లో మాత్రం, 1-2 రోజుల తర్వాత మాత్రం ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. 2 రోజుల పాటు ఉత్తర, మధ్య, తూర్పు జిల్లాలకు మాత్రం అలర్ట్స్ అందించారు. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో యోగిత. థ్యాంక్ యూ హరిత.